ఏ పార్టీలకు అతీతంగా ఇది ఒక సెపరేట్ ఒక ప్లాట్ఫామ్ కావాలంటే విద్యా సంస్థల యజమానులకు ఉన్న సాధక బాధక అనేది ఒక వేదిక కావాలనే ఒక ఉద్దేశంలో ఒక జాగ్రత్త ఏర్పడితే బాగుంటుంది అని ఒక భావంతో ఇక్కడ మనం ఏర్పడుతుంది. ఇప్పుడే ఇద్దరు బాధ చెప్పింది అందరూ ఎప్పుడే ఎప్పుడైతే రవిశంకర్ గారు ఎప్పుడు ఎప్పుడు ఉద్యోగం పొందుతున్నారు. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ జాగ్రత్త అంటారు, స్టూడెంట్ జాగ్రత్త అంటారు స్టూడెంట్ కాదు ఎందుకంటే ఎప్పుడైతే నమ్మి ఏదో ఉద్యోగం నాలుగ పన్నెండు వేలకు 2 లక్షలు చేయలేదు వాడు కాలేజీ పోరాడుతుంది అని చెప్పాను. ఇక్కడ బాధ అంటే వాళ్ళ బాధ ఎండదనుకోవాలంటే ఒక ఉద్దేశంతో పెడితే స్వచ్ఛమైన ఉద్యమానికి అడ్డుపడేయాలనే భావన దానికి ఏ విద్యా సంస్థ నడపాలన్నా కేవలం మనం తర్కాలు తప్పితే మన శరీరంలో కాపాడి మనం జరిగలేదు. తర్కాలతో కూర్చొని శరీరాన్ని ఎక్కడ నడపాలి మనకు తిండి పెట్టే కేవలం విద్యార్థులు అది మాత్రం మనం మర్చిపోతాం. విద్యార్థులకు మనకు అర్థం ఉన్నది స్పీకర్లు, స్పీకర్లు ఏంటంటే మనం చెప్పే కదా స్పీకర్లు ఏం చెప్పేసుకుంటున్నాను మనం ఒకటే మన కింద కాళ్ళు చేతులు కడుపు జనాలి ఇవ్వండి. ఇప్పుడు మనకు సర్వే వస్తుంది ఎందుకంటే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఎవడో ఉద్యమంలో పేరు మీద లబ్ధి పొంది దత్తు సంపాదించుకోవాలి ఈ సందులో